వందల కోట్లకు కేరఫ్ అడ్రస్ అయిన బాలీవుడ్ పరువు నిలబెట్టిన సినిమాలే లేవా? ప్రేక్షకులను ఆకట్టుకొని కలెక్షన్లు రాబట్టుకున్న మూవీస్ ఏవైనా ఉన్నాయా అంటే మళ్ళీ సౌత్ డబ్బింగ్ సినిమాలే గుర్తొస్తాయి. డైరెక్టర్ హిందీ సినిమాల పరిస్థితి ఏంటి అంటే కొంత ఆలోచించుకోవాల్సిందే. మూడు నాలుగు సినిమాలు మాత్రం విజయవంతమైన సినిమాల లిస్టులో ఉన్నాయి. దీంతోనే సంబరపడిపోతే సరిపోతుందా? అసలు ఆలోచిస్తే బాలీవుడ్ సక్సెస్ పర్సంటేజ్ ఎంత? ఈ ఇయర్ హిందీ సినిమాల సక్సెస్ పర్సంటేజ్ మహా అయితే ఈ ఐదో ఆరో ఉంటుందేమో. అంటే 90% పైగా అపజయాలతో కంగు తింది బాలీవుడ్. చిన్న సినిమా కశ్మీర్ ఫైల్స్ సర్ప్రైజింగ్ హిట్ కొట్టింది, 250 కోట్ల వరకు రాబట్టింది. ఆలియా భట్ గంగూబాయి కథియావాడి కూడా 100 కోట్ల గ్రాస్ దాటేసింది. ఇక భూల్ భులయ్య 2తో కార్తీక్ ఆర్యన్ మంచి విజయాన్నే నమోదు చేశాడు. మొదటి భాగం సౌత్ సినిమాకు రీమేక్ అన్న మ్యాటర్ తెలిసిందే. ఇదే కాన్సెప్ట్ ను పొడిగించి సెకండ్ పార్ట్ రూపొందించారు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్. అలాగే భారీ కలెక్షన్లు టార్గెట్ గా రంగంలోకి దిగిన బ్రహ్మాస్త్ర యావరేజ్ స్టాక్ సొంతం చేసుకుంది. మేకర్స్ మాత్రం మంచి వసూళ్లు వచ్చినట్టుగా ప్రచారం చేశారు. అజయ్ దేవ్గన్ నటించిన దృశ్యం 2 కూడా సౌత్ రీమేక్ అన్న మ్యాటర్ తెలిసిందే. ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించింది. థ్రిల్లర్ సబ్జెక్టులను ఇష్టపడే ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయ్యింది. అందుకే 230 కోట్లకు పైగా వసూళ్లు చేసింది దృశ్యం 2. పాన్ ఇండియా సినిమాలైన RRR, KGF 2, కాంతారా, విక్రమ్, పొన్నియిన్ సెల్వన్, కార్తికేయ 2 సినిమాలు కూడా సందడి చేశాయి. హిందీ సినిమాలను డామినేట్ చేసినంతగా సౌత్ సినిమాల బాలీవుడ్ బాక్సాఫీస్ వసూళ్లు నమోదయ్యాయి.